ఇంతలా ఏం జరిగింది డాడీ? మళ్ళీ ఆ దొంగ వెదవేనమ్మా నా పాలిట శత్రువులా తయారయ్యాడు. మళ్ళీ ఆ దొంగ వెదవేనమ్మా నా పాలిట శత్రువులా తయారయ్యాడు. నువ్వేటి? నీ తుష్పళ్ళెత్తి పొద్దున్నీ నాకు అలవాటు అయింది. అమ్మాయి గారికి అర్థం కాదేమో అని డబ్బింగ్ చెప్తున్నా. గోదు గోదు చెప్పు. గుడ్ గుడ్ చెప్పు. నేను వాడిని పట్టుతో దావని తేతేస్తుంటే, నేను వాడిని పట్టుకుందామని చేస్తుంటే వాళ్ళు వత్తలు తెస్తే నేను మూలలు వేయాల్సి వచ్చింది. జిరాఫీ మాట్లాడితే అర్థం పడతా ఉండాలి. మాట్లాడితే అర్థం పడతా ఉండాలి. దానికి దీనికి సంబంధం ఏంటి? దానికి దీనికి సంబంధం ఏంటి? ఎందుకు లేదు? నీకు ఒక పెళ్ళాం ఉంటా ఇలా ఒకరి చేత పళ్ళు రాళ్ళు కొట్టించేదా? ఆవిడే రాళ్ళు కొట్టేసేది. ఐ డోంట్ టాక్ ఇన్ మిడిల్. తను ఉంటే జ్యూసులు అవి కల్పించేది. ఇప్పుడు చూడు పళ్ళు ఊడిపోయాయి. ఇక పిల్లనేవరిస్తారు? ఓ వైఫ్ పళ్ళు రాళ్ళు నేనేడుతుంటే నీ తొడవేంటే? ఓ వైపు తొందరగా పెళ్లి చేయమంటే పిల్లని చూడవేంటే? అది తాదురా యదఫా, ఈ టైమ్ లో ఆ తొడవెందుతని. ఓహో, మంచి అమ్మాయి దొరికితే నేనెందుకు కాదంటాను అంటున్నారు? వాడు పళ్ళు రాళ్ళ కొట్టడం కన్నా మీ గొడవ ఎక్కువైంది తదరా. వెళ్ళి అర్జెంట్ గా ముహూర్తాలు పెట్టించండి, అమ్మాయిని తిరిగ్గా చూసుకోవచ్చు అంటున్నారు. పళ్ళు రాళితే రాలే, జ్ఞానదంతం కూడా కదిలి జ్ఞానం వచ్చినట్టుంది. నువ్వు వెళ్ళి పత్రి గారిని పిలుచుకురా. చూసావబ్బా వీళ్ళు ఎలా చప్పు తింటున్నారో నన్ను. నానమ్మతో నేను మాట్లాడతా. వాడు నిన్ను చూసి పారిపోతున్నాడు కదూ. ఎఫటాడు? నీ పళ్ళు రాళ్ళు కొట్టినవాడు. అవు అవు అవు. ఈసారి వాడు కనిపిస్తే ఓ పంచే. నేనే పారిపోనా? వాడు కనిపించగానే ఓ బురక వేసుకుని వెళ్ళి గట్టిగా వాడిని పట్టేసుకో. గుడ్ ఐడియా, ఈసారి అలా చేస్తాను. హలో ప్రభాతి. Yes, sir. Production files this one. Okay, sir. If you go on, sir. Thanks. Prabhavati. Sir. Nee mangalasutram edi? Marchipoyan, sir. Buddhunda? Desam kosam bharta yuddham chestunte mella mangalasutram lekunda tirugutava? Kshaminchandi, sir. Naaku asalu pelle kaledu. Mari roju paatikellu vachina pelle kaledante lokoga chustarani తాళిని అడ్డు పెట్టుకున్నాను. మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? నాన్న రిటైర్ అయిపోయారు, బావగారు యాక్సిడెంట్ లో చనిపోయారు, అక్క ఇద్దరు పిల్లలు, నేనే ఆధారం. మీకు తెలుసా లేదు, సార్ కూడా పెళ్ళి అవ్వలేదు. ఇప్పటి వరకు మీకు పెళ్లి అయిపోయింది అనుకుని సార్ చాలా ఫీల్ అయిపోయారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదేంటి అది? నేను చెప్తున్నాను కదా, మీరు ఉండండి. సార్ కి మీరంటే చాలా ఇష్టం. వన్ సైడ్ లవ్. మీరు పెళ్లి అయిపోయిందని ఊరుకున్నారు కానీ లేపది బాడికి మిమ్మల్ని పెళ్లి చేసేసుకునేవారు. అది కాదు ప్రభావతి. డోంట్ టచ్ పబ్లిక్. ఏంట్రా ఇది? సెంచరీ అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నాను. నేనేంటి ఒక్క అబద్ధం ఆడాను అంటే? ఇదిగో ఈ ఓవర్ యాక్టింగ్ లో వద్దు. అరగంటకోసారి ఇంటర్కమ్ బటన్ నొక్కి రాబా ఓసారి ఇలారా, రాబా ఓసారి ఇలారా అని ఎందుకు పిలుస్తున్నారు అంటే ఏదో పనిపడి ఈ వంకాయ కబుర్లే చెప్పొద్దు. ఆవిడంటే నీకు ఎంత ఇష్టమో నువ్వంటే ఆవిడకి కూడా అంతే ఇష్టం. నిజమా? అవును. మరైతే మన గురించి నిజం చెప్పేసి ఓసారి ఆల్బమ్ చూపించు. అప్పుడు గాని మొహం మీద ముగ్గేయదు. ఏంటి ఆవిడ ఫ్రెష్, నువ్వు సెకండ్ హ్యాండ్, పైగా పెళ్లిడికి వచ్చిన కూతురు ఉందని తెలిస్తే అసలు ఒప్పుకోదు. ఆ తర్వాత అయినా ఎలాగో తెలుస్తుంది కదరా. నీకు కూతురుందని తెలిసేసరికి ఆవిడ కూతురికి తెల్ల అయిపోద్ది. ఊరుకుంటారేంటి మీరు? అవన్నీ నేను చూసుకుంటానుగా. ఈడెవడ నీకులా వెల్ ఎడ్యుకేటెడ్ లా ఉన్నాడు. తాజ్ మహల్కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలండి? చెప్తారు. మన దేవుడు ఏంటి? మన దేవుడు అండి. దేందులూరు. నీకెందుకు చెప్పరా? షర్ట్ చాలా బాగుంది. చర్మాస్ అండి. నీకెందుకు చెప్పరా? ఏం చేస్తుంటారు తమరు? మూడు పూట్ల మీ ఇంగి తింటుంటాను. మీ దగ్గర గుట్టు రావటం చాలా కష్టం అని తెలిసినా ఒక విషయం అడగాలనుకుంటున్నా. ఈ పర్సనాలిటీతో మీరు కామ్ గా ఉన్న గానీ మిమ్మల్ని కామ్ గా ఉండరు. కామ్ దిగుపడ్డారు కదా. చెప్పాలా? అది కాదండి, వాళ్ళక్కకు చిన్న వీక్నెస్ ఉంది. మీలాంటి మంచి మగాడు కనిపిస్తే సర్వం సమర్పించేసుకుంటుంది. పక్కనే ఉంది. ఏ నీకెందుకు చెప్పాలి? ఏం లేదు బామర్ద, నాకు కూడా చిన్న వీక్నెస్ ఉంది. ఏంటి బావా? అది మంచి ఆడపిల్ల దొరికితే ఎకరం అమ్మైనా సరే ఏ అంజాయి చేద్దామని. వాళ్ళ అక్కకి అంత అక్కర్లేదులేండి. మరి అంత మన దగ్గర ఎంత ఉందేంటి? 7200. 200 ఛార్జీలు గుంచుకుని 7000 ఇట్టించండి. అయితే తీసుకో. ముందు నేను పిల్లలు చూడాలి. పిల్ల చూడు. అదేంటి మొహం కనపడకుండా ముసిగేసుకుందా? మొహం చూస్తే అందరు నాకు కావాలి నాకు కావాలి కాంపిటీషన్ వచ్చేస్తారు. మరి అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం కదా. మరి మరి మా ఊళ్ళో అయితే గట్టి మెట్లు పంపిసేట్లు ఉంటాయి. ఎక్కడెక్కడికి వెళ్ళాలి అవన్నీ ఆవిడ చూసుకుంటుంది. మీరు వెళ్ళి గట్టిగా వాటేసుకోండి. ఎవరు స్టోరీ అంటే ఎలాగ ఉంది? ఆ చూంతో మనకపోయి ఉంది. ఎక్కడికి సమర్పణ లేదు, కిమర్పణ లేదు, అవతలాలు పారిపోతున్నారు. వదిలేసాను కదా మన మధ్య ఆలేదు. పదా డబ్బేంటి? నువ్వు వాడు అక్క కదా? అక్క అమ్మ పారిపోతుంది. వెళ్ళిపోతుంది.
ఇద్దరు కుర్రాళ్ళతో వచ్చి నన్ను మోసం చేసి ఆడదాల్లో బుర్ఖా వేసుకుని నా దగ్గర డబ్బులు కొట్టేశారు సార్. అయితే నాకేంటి, నాకు ఏడేళ్ళు ఇప్పించేస్తే మీకు రెండేళ్ళు ఇచ్చేస్తాను సార్. అయితే ఓకే, మాకు ఓకే. ఎరా ఎక్కడ నీ గ్యాంగ్? గ్యాంగ్ ఏంటి? ఈ బుర్ఖా ఏంటి? ఒక దొంగను పట్టుకోవడానికి. దొంగను దొంగ పట్టుకుంటే మరి ఈయన పట్టుకోవాలి? ఉడతలు పట్టుకోవాలా? ఆగండి, మీరు ఆగండి, నేను ఇంట్రాకేషన్ చేస్తున్నాను కదా. ఇంట్రాకేట్ చేయడానికి నేనేం దొంగను కాదు. ఐఎమ్ చైర్మన్ ఆఫ్ కోకో కోలా కంపెనీ, ఏవి రావు. అయితే నాకేంటి? నాకేంటి? ఈ నాకేంటి మాకేంటి గోలేంటయ్య? నా 30 ఏళ్ళ సర్వీస్ లో ఎవ్వడు అడగని ప్రశ్న ఇచ్చావు. నిన్ను క్షమించకూడదు రే, నీకు మామూలు సెల్ కాదు, టాటా సెల్లే. నేనేమన్నా 60-70 రేపులు 80-90 మట్టలు చేసినలా కనబడుతున్నానా? ఈ కట్టేయటాలు ఏంట్రా? ఇదిగో నేను నిజం చెప్తున్నాను, నేనేం మోసం చేయలేదు. నాకేంటి? మాకేంటి? నేను అలాంటి వాడిని కాదు. నాకేంటి? మాకేంటి? ఇదిగో నేను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. అందుకే కదా తీసుకొని కట్టేశావు. చిచి, నేను ఆ బిజినెస్ చేసేవాడిని కాదు. నాకేంటి? అయితే మాకేంటి? నాకేంటి మాకేంటి? ఏంటి మీ గోళ? ఏంటి బ్యాటింగ్ చేస్తారా? బ్యాటింగ్ చేస్తే మా చేతులు నొప్పెట్టావు? నొప్పెట్టావు. ఇదిగో రౌడీస్. ఎస్ సార్. ఎస్ సార్. నాకేంటో ఇతనికి అర్థమయ్యే వరకు ఫోర్లు సిక్సర్లు పేకండి. మీరు రౌడీలా పోలీసులా? వాళ్ళు రౌడీలే, మేమే పోలీసులు. ఆయన ఎవరో తెలుసా మీకు? మేఘనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి. అయితే నాకేంటి? మాకేంటి? లాయర్ గారు. వీడాలకి వందే నాకు వందే, నేను ఒప్పుకోను. అయితే ఓకే, అతను వదిలేయండి. ఇలా చూస్తుంటే నాకు పిచ్చి పిచ్చి హ్యాపీగా ఉందిరా. నన్ను కుళ్ళ పొడిస్తే నీకు హ్యాపీగా ఉందా? అంత కాదురా, ఫస్ట్ టైం ప్రభావతితో ఇలా జంటగా మన ఇంటికి వచ్చినందుకు. అమ్మా తల్లి రైట్ కళ్ళ లోపలికి పెట్టి రామ్మా. డోంట్ ఫీల్ బ్యాడ్, చూడటానికి అలా మోడర్న్ గా ఉన్నా కొంచెం చాదస్తం ఎక్కువ. నువ్వేమనుకోద్దు. ఇట్స్ ఓకే సార్. రావమ్మా మహాలక్ష్మి రావమ్మా. ఇది కాళ్ళు కాదు చేతులమ్మా. ఇప్పుడు అవి కాళ్ళని ఎవరన్నారు? యూ స్టాప్. వాడు కాస్త కోలుకున్న వరకు ఆడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. మీరున్నారుగా, మళ్ళీ ఆవిడెందుకు? హాయో, నెల రోజులు నేను బెడ్ దిగకూడదని డాక్టర్ చెప్పారు. ఏమొచ్చింది రోగం? అది అది అదే సార్స్. అది కాదు, అలాంటి అందుపట్టినది ఏదో. టెస్టులు అవి చెయ్యాలన్నారు, అందుకే నేను ఆడిని చూడలేను. వీడున్నాడు కదా, వీడు నా దగ్గర ఉండి నా పనులు చూసుకోవాలి కదా. మరే మరే అమ్మా, నువ్వు ఆడ దగ్గర ఉండి ఆడ పనులు చూస్తే నాకు పనులే ఉంటాయిలే అమ్మా. అదే కాపురాది కాపురమని పెడుతుందని. అలాగేనండి, ఆయన ఆఫీస్ కి రాకపోతే నాకు మాత్రం అక్కడ పనే ఉంటుంది. నేను ఇక్కడే ఉండి ఆయన చూసుకుంటాను. అయ్యో 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 అయ్యో, చూసుకోమా బాగా చూసుకో. నువ్వు ఇలాగే ఓ 7 అడుగులు వేస్తే బెడ్రూమ్ వస్తుంది, అక్కడికి తీసుకెళ్ళమ్మా. రండి, కొడితే కొట్టారు కానీ మా బాగా కొట్టారా?